మతాలు ఏవైనా అందరూ కలిసిమెలిసి జీవించాలన్నారు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్. నిరుపేదలు సంతోష వాతావరణంలో పండుగను నిర్వహించుకునేందుకే నిరుపేదలకు తెలంగాణ ప్రభుత్వం కానుకలు అందిస్తుందన్నారు. క్రిస్మస్ పండుగను ప్రతి ఒక్కరూ సంతోషంగా నిర్వహించుకోవాలని ఆకాంక్షించారు. జమ్మికుంట ఎన్టీఆర్ గార్డెన్ లో నిరుపేద క్రైస్తవులకు క్రిస్మస్ కానుకల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి ఈటల రాజేందర్ ముఖ్య అతిథిగా హాజరై క్రిస్మస్ కానుకలు అందజేశారు. వచ్చిన ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరిస్తూ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. గతంలో నిరుపేద కుటుంబాలకు విద్య అందని ద్రాక్షగా ఉన్న సమయంలో చర్చిల్లో ఇంగ్లీష్ విద్య నేర్పించారని అన్నారు. చదువుకున్న పేద పిల్లలందరికీ అనేక దేశాల్లో జీవించేందుకు చర్చిలు మార్గం చూపించాలని కోరారు. మతాలు వేరైనా అందరూ అన్నదమ్ములలా కలిసి ఉండేది ఒక భారతదేశంలోనేనన్నారు. పూజలు చేసినా ప్రేయర్ చేసినా అది మానవ కళ్యాణం కోసమేనన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ కనుమల్ల విజయ, మున్సిపల్ చైర్మన్ తక్కలపల్లి రాజేశ్వరరావు, వైస్ చైర్మన్ దేశిని స్వప్న, డీసీఎంఎస్ వైస్ చైర్మన్ పింగిలి రమేష్, జెడ్పీటీసీ శ్రీరామ్ శ్యామ్, ఎంపీపీ దొడ్డె మమత, వ్యవసాయ మార్కెట్ మాజీ చైర్మన్ తుమ్మెట్టి సమ్మిరెడ్డి, తహసీల్దార్ నారాయణ క్రైస్తవులు పాల్గొన్నారు. ఏ మతమైనా ఏ విశ్వాసమైనా ప్రజలందరూ కూడా చల్లగా కలిసిమెలిసి జీవించే భాగ్యం కలగాలని మాత్రమే మొక్కుతాం తప్ప పూజలు చేసినా ప్రార్థనలు చేసినా మానవ కళ్యాణం కోసమే చేస్తాం తప్ప కేవలం మన కోసం మాత్రం చేయం. అంత గొప్ప సాంప్రదాయకమైన దేశం మన భారతదేశం. ఇట్లాంటి ఈ భారతదేశంలో మత విశ్వాసాలు వేరువేరుగా ఉన్నప్పటికీ, నమ్మకాలు వేరువేరుగా ఉన్నప్పటికీ కూడా అన్నదమ్ముల్లాగా కలిసిమెలిసి జీవించే గొప్ప లౌకిక దేశం భారతదేశం అనే విషయం మనం మర్చిపోవద్దు. ఇలాంటి ఈ దేశంలో కొంత చీప్ ప్రాక్టీస్లో భాగంగా మనుషుల మధ్య వైషమ్యం పెరిగే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. గతంలో ఉన్నాయి, ఇప్పుడు ఉన్నాయి, పుట్టే కావచ్చు, కానీ మనుషులుగా మనం, నాకు తెలిసి నాలోనే రక్తం ఉంటుంది, ఇవాళ ఆనందంలో కూడా రక్తం ఉంటుంది, జాసులో కూడా రక్తం ఉంటుంది. నాకేమన్నా అయినాడు, నాకేమైనా రక్తం అవసరం ఉన్నాడు, ఆ రక్తం ఇచ్చే సందర్భంలో ఇది ఏ మతమని మాత్రం అడగమ్మా, మీరు ఏ కులమని మాత్రం అడగమ్మా, మీ రక్తం నాకు కనిపిస్తే నీ రక్తాన్ని ద్వారా పోసి నా ప్రాణాన్ని కాపాడమని చెప్పి వెళ్ళి